హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రజియా. ఈరోజు మళ్ళీ కొత్త వంటకంతో వచ్చేసానండి. అదేంటంటే చికెన్ క్యాప్సికం బజ్జీ. ఇవ్వండి మనం వండబోయే క్యాప్సికం. చూడ్డానికి భలే ఉన్నాయి కదా, ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్ నుండి తీసుకొచ్చారు. వీటిని కాసేపు పక్కన పెడితే మనం ఫస్ట్గా చికెన్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, లవంగం చెక్క, జీలకర్ర పౌడర్, టేస్టింగ్ సాల్ట్. చికెన్ని ముందుగానే కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టాను. సరిపడ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఉంచాలి. చల్లారిన తర్వాత కొత్తిమీర, పుదీనా, టేస్టింగ్ సాల్ట్ వేసి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. క్యాప్సికంలను కోసి కలుపుకున్న మిశ్రమాన్ని దానిలో పెట్టుకోవాలి. శనగపిండి తీసుకొని దానిలో వంట సోడా, సరిపడ ఉప్పు, కొంచెం నీళ్లు వేసి చిక్కగా కలుపుకోవాలి. ఈ క్యాప్సికంలను పిండి పట్టించి కాగిన నూనెలో వేద్దాం. తయారైపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దానిలో కొంచెం ఉల్లిపాయ, నిమ్మకాయ రసం పిండుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి మన వంటకం, చికెన్ క్యాప్సికం బజ్జీ. నా వంట మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.